న్యాయస్థానాల నుంచి వరుస ఎదురు దెబ్బలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే అదే ఎదురు దెబ్బ అదే షాక్ తప్పదా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు కొంతమంది న్యాయ నిపుణులు అయితే ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి షాక్ తగిలే అవకాశం ఉంది అనేది ఎందుకంటే తాజాగా జరిగిన వాదనలకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక షాక్ తినేందుకు సిద్ధంగా ఉండాలి ఉండబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సుప్రీంకోర్టులో ఈ ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించి జరిగిన విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలు చూస్తే జగన్ గారు ఇంగ్లీష్ మీడియం విద్య అమలు మీద పెట్టుకున్న ఆశలకు నీళ్లు వదులుకోవలసిందే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అక్కడ న్యాయమూర్తి ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంటి మాట్లాడిన అంశం ఏంటి అంటే విద్యార్థుల పునాది బలంగా ఉండాలి అంటే మాతృభాషలోనే విద్యను అభ్యసించాలి ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాతృభాషతో పాటు ఆంగ్లం కూడా బోధిస్తున్నాయి కానీ రష్యా అలాగే చైనాతో పాటు చాలా దేశాల్లో మాతృభాషలోనే బోధిస్తున్నారు విద్యను అభ్యసిస్తున్నారు అనేది అక్కడ న్యాయమూర్తి గారు చేసిన కామెంట్ అంటే ఏపీలో ప్రాథమిక విద్యా బోధనలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఏపీ హైకోర్టు కొట్టేసింది దీని మీద ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఈ కేసును విచారిస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు ఈ తరహా వ్యాఖ్యలు చేసింది అయితే ఇక్కడ ఓకే ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ కేసునైతే మరొక వారం రోజుల పాటు వాయిదా వేశారు తర్వాత ఏంటి ఏం జరుగుద్ది అనేది తదుపరి విచారణలో తేలే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం మాత్రం ఈ జరిగిన వాదోపవాదనలు విన్న తర్వాత ఈ ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాలి మొత్తం ఆంధ్రప్రదేశ్లో అనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సక్సెస్ అవుతుందా లేదా అనేది అనుమానమే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఒకవేళ నిజంగా ఎవరైనా తెలుగు కావాలి అని అనుకుంటే కనుక వారి కోసం మండల కేంద్రాల్లో పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచిత ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించారు అంతేకాకుండా ఒకవేళ మాతృభాషలో చదువుకొని ఉంటే సుప్రీంకోర్టు ఇచ్చే సుప్రీంకోర్టుకు వచ్చి వాదించగలిగే వాళ్ళం కాదు కదా అని కూడా ఆ లాయరు మాట్లాడారంట ఈ వాదంతో కోర్టు కూడా విభేదించింది మరి అంటే విద్యార్థి పాఠశాల నుంచి సుప్రీంకోర్టు స్థాయికి రావడానికి మధ్య చాలా సమయం ఉంటుంది అనేది సుప్రీంకోర్టు చెబుతున్నమాట అంటే రష్యా చైనా లాంటి దేశాల్లో మాతృభాషలోనే బోధిస్తున్నారు అనేది గుర్తు చేస్తున్నారు పతే పతే అలాగే పిల్లలకు పునాది అనేది చాలా ముఖ్యం కాబట్టి అది మాతృభాషలో చదివితేనే బాగుంటుంది అనేది ప్రధాన కామెంట్ ఈ కేసును ఇప్పుడు ఇప్పుడే తమ ముందుకు వచ్చింది కాబట్టి ఇంకా పూర్తి వివరాలు పరిశీలించలేదు వచ్చే వారం విచారణ వచ్చే వారం విచారణ జరుపుతాం అప్పుడు పూర్తిగా దీని మీద చర్చిస్తామనేది సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మొత్తానికి ఈ వాదనతో మళ్ళీ మరొక షాక్ తప్పదు జగన్మోహన్ రెడ్డి గారికి అని అర్థమవుతుందంటున్నారు కొంతమంది విశ్లేషకులు చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్